నుంచి ఆలేరు వర్గంలోని రాజపేట మండలం నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం 23 సంవత్సరాలు ఎన్నో త్యాగాలను చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో జెండా బుజానేసుకొని ఈ ప్రాంతంలో రెండు సార్లుగా రెండు దఫాలుగా కొంగిడి సుంత మహేందర్ రెడ్డిని గెలిపించినటువంటి ఉద్యమకారులు ఇయాల మదన పడి ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఇయాల తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతాం అనుకుంటే నమ్మి మోసపోయినం రెండు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉద్యమకారులను అణగదొక్కుతుంది ఇయాల ఆమె గెలుపు కోసం కష్టపడ్డలను అణగదొక్కి ఎవరైతే ఆమె ఓటమి కారణమై ఆమె పోయినసారి యాంటీగా చేసిన వాళ్ళను డబ్బున్న వాళ్ళను రియల్ ఎస్టేట్ వ్యాపారులను దగ్గర పెట్టుకొని ఉద్యమం చేసి జెండ మోసి ఆస్తులు అమ్ముకొని ఇలా పార్టీని బతికించి రెండు సార్లు అధికారం తెచ్చినటువంటి నాయకులు ముఖ్యంగా రాజాపేట మండల పార్టీ అధ్యక్షుడు రాజరెడ్డి గారు నాగపురం సర్పంచు ఆడం శిషేలు శవన్ గారు అదేవిధంగా నాగపురం సర్పంచ్ గారు గౌటి లక్ష్మణ్ గారు బక్కే గారు చాలా మంది మాజీ ఎంపీపీ రాజీ మాజీ ఎంపీపీ సత్యనారాయణ గారు రాజపేట హెడ్ క్వార్టర్ సర్పంచ్ ఈశ్వర్మ గారు ఒక శ్రీశైలమన్న గారు అంతకం బాలయ్య గారు అంకత్ బాలయ్య గారు ఎంతో మంది ఇవాళ 100 మంది ఉద్యమకారులు ఇంకో 2 మంది సానుభూతి పరులు ఇవాళ 400-500 మంది తోటి వాళ్ళ మండలం మొత్తం టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి అవుతుంది. ఈ తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవటం ఇలాగైనా ఆ తల్లి సోనియా గాంధీ పెట్టినటువంటి 6 గ్యారంటీ స్కీములు కాంగ్రెస్ పార్టీతోటి గడప చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇంత పెద్ద ఎత్తున నిజంగా ముఖ్య నాయకులే 100 మంది కార్యకర్తలు 300 మంది 450 తోటి ఇలా కాంగ్రెస్ కుటుంబంలో చేరినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరినందుకు మీకు సంస్థానం సగత గౌరవం మీ అందరిని కలుపుకొని భారీ మెజార్టీ కోసం ఆలేరులో ముమ్మరం జరుగుతుంది. కాబట్టి మీరు రావడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ విజయం సాధ్యమవుతుంది. మీరు ఏ నమ్మకంతో వచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మీకు తెలంగాణలో ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళకు ఇలా గొంగిడి సుంత మహేందర్ రెడ్డి షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఉద్యమకారుల మీద ఉక్కుపాదం పెట్టారు. కాబట్టి మొన్ననే ఒక సర్పంచ్ ప్రకాష్ గారు ఒక జెడ్పీడిసి కృష్ణారెడ్డి గారు ఎంతోమంది ఉద్యమ నాయకులు ఉద్యమకారులు గుట్టలో ఉన్నటువంటి ఓ చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు వేల మందిగా చేనెత్తురు. వీళ్ళకి ఏమున్నా డబ్బు అహంకారము డబ్బు బలం డబ్బుతో ఏదైనా సాధించాలనుకుంటున్నారు. డబ్బు ఏం ముఖ్యం కాదు ప్రజల బలం ముఖ్యమని చెప్పి ఇలా ముందుకు పోతున్నాం. కాబట్టి ఆలేరులో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇలా రాజాపేట టీఆర్ఎస్ ఖాళీ అయి ఇలా కాంగ్రెస్లో చేరుతున్నాం. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆదరిస్తుంది మీకు సంస్థ స్థానం ఇస్తుంది. అందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులక తెలంగాణ ఎట్లయితే కొట్లానేమో ఆలేరు అభివృద్ధి కోసం కూడా రేపు అందరం కలిసికట్టుగా ఆలేరులో జెండా ఎగరడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా మా కాంగ్రెస్ పార్టీని నమ్మేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.